రైతులు వరి పంటను సాగు చేసేందుకు సిద్ధంగా లేరన్న విషయం తాను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలో తనకు అర్థమైందని సిపిఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మార్క్సిస్టు ప్రభుత్వం మా ముఖ్యమంత్రి విజయన్ గారు ఎలాగ నిలకడగా నిక్కచ్చిగా స్పష్టంగా అట్లా వ్యతిరేకిస్తున్నారో ఆ రకంగా వీరు కూడా వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నాం. చంద్రశేఖరరావు గారైనా ఏ కారణంతో అయినా ఈరోజు ధర్నాకు కూర్చున్నారు. వీరు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. తొమ్మిది పత్రికలన్నింటిలోనూ ఫస్ట్ పేజీలో ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కారణం మమ్మల్ని తగ్గించమని అడుగుతున్నారని చెప్పేసి ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ వారు ఇచ్చిన వరకు సంతోషమే, పత్రికలకు సంతోషమే, ఎందుకంటే వాడికి డబ్బులు వస్తాయి. మాకు కూడా సంతోషమే, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుడు పనుల్ని కనీసం నోట్లో నుంచి కాకపోయినా పత్రికలో అడ్వర్టైజ్మెంట్ రూపంలోనైనా ఆయన ప్రశ్నించారు అనేదానికి సంతోషం. అయితే సరిపోదు, ఇంకా అంతకుమించి ముందుకు రావాలి. ఎందుకంటే తెలంగాణ కన్నా ఆంధ్రాకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ద్రోహం చేసింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, అమరావతికి డబ్బులు ఇవ్వలేదు, అలాగే వెనకబడిన ప్రాంతాలకి ఇస్తా ఉన్న డబ్బు ఇవ్వలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఈరోజు పోలవరం ప్రత్యేకమైన సెంట్రల్ ప్రాజెక్ట్ అని దానికి డబ్బులు ఇవ్వడం లేదు, ఏది ఇవ్వడం లేదు. అదనంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాల మీద కూడా పెట్రోలియం ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన భారాలు మోపుతున్నారు. ఇవన్నీ దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో హోంమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి గారు గట్టిగా మాట్లాడారని చెప్పేసి పత్రికలో వచ్చినాయి. చాలా సంతోషం గట్టిగా మాట్లాడితే, రాసిన దాంట్లో అంత గట్టితనం ఏమీ లేదు. ఏదో ఒక లిస్టు చదివినట్టుగా ఉంది తప్ప ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నంత అన్యాయానికి దానికి తగిన పద్ధతులు లేదు. అందుకని ఇప్పుడు చేస్తున్నది సరిపోదు, ఇంకా గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గట్టిగా నిలదీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆ రకంగా నిలదీస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఒత్తిడి చేసి ఈ ప్యాడీ పండించే రైతుల్ని మళ్ళీ ప్రోత్సహించేదానికి పూనుకోవాలనేది ఆహారం. ఇది పండడం పండకపోవడం ఏంటంటే ఆహార కొరత కూడా వచ్చే అవకాశం ఉంటుంది రైతులు ఈ రకంగా నిర్ణయం తీసుకుంటే. దాన్ని నివారించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏంటంటే చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం సమ్మర్ క్రాప్ని సమ్మర్ ప్యాడీ క్రాప్ని కొనం అని చెప్పేసి మాకు చెప్పారు. చాలా అన్యాయం, కొనుగోలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం నష్టపోద్ది, ఎక్కువ మేము ప్రొక్యూర్మెంట్ చేసి ఇస్తున్నాం అని చెప్పేసి వారు భావించి ధర్నా చేశారు. ఆ రకంగా ఆయన కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన ధర్నా కూర్చోవడం అనేది మేము ఆహ్వానిస్తున్నాం. మేము ఇంతకుముందు నుంచి అక్కడ చంద్రశేఖరరావు అనే కాదు ఇక్కడ జగన్ కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే బీజేపీ రాష్ట్రాల అధికారాల మీద చాలా దూకుడుగా వాటిని ఒమ్ము చేసే పత్రిక వ్యవహరిస్తుంది అని చెప్పాం. ఇప్పుడు ఎట్టకేలకు హుజూరాబాద్ దెబ్బ లేకపోతే నిజంగానే కేంద్ర ప్రభుత్వ విధానాల యొక్క లోపాలని అర్థం చేసుకుని దాని యొక్క తీవ్రతని గమనించి ఆయన రంగంలో దిగాడో ఆ రకమైన ఊహాగానం మేము చేయదలుచుకోలేదు. కానీ వారి అంతరాత్మలో ఏ కారణమైనా బయటకు జరుగుతున్న విషయం మాత్రం మంచిది. అయితే మేము ఒకటే చంద్రశేఖరరావు గారికి గతంలో చెప్పి ఇప్పుడు చెప్తాం, మీకు కోపం వచ్చినప్పుడు ఏమో ధర్నాలు, మీకు వారితోటి స్నేహం కావాలనుకున్నప్పుడు ఏమో ఆలింగనాలు మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ధర్నాలే ప్రధానమైన కార్యక్రమం, ఆలింగనాలు కాదు. అట్లా చేస్తే ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో, పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో, ఈరోజు బియ్యం విషయంలో ఇటువంటి విషయాలన్నింటిలోనూ చాలా పొరపాట్లు చేస్తున్నాయి. రైతు చట్టాల విషయంలో కూడా పొరపాట్లు చేస్తున్నాయి. వీటన్నిటి మీద చేస్తాం. వీటన్నిటి మీద ఇప్పుడు భీమి కోరిగావం సందర్భంలో చాలామందిని ఎల్గార్ పరిషత్ పెద్దలలాగా చేసి టేల్ తుమ్మిడి అని ఇటువంటి వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్టులు చేస్తున్నారు. వరవరరావు అని, సోదర భారద్వాజని ఇట్లాంటి వాళ్ళందరినీ ఆ రకంగా ఇప్పుడు త్రిపురలో ఓపా పేరుతో జర్నలిస్టులు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. అలాగే న్యూస్ క్లిక్ ఇటువంటి సంస్థలన్నింటినీ, అలాగే దైనిక్ జాగరణ ఇటువంటి పత్రికలన్నింటి మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె రామకృష్ణ భార్య ఒక పుస్తకం అన్ని పత్రికల్లో వచ్చిన వాడిని తీసుకొచ్చి ఒక పుస్తకం వేసుకుంటానంటే అటువంటి పుస్తకాన్ని వేసే విధానికి లేకుండా బ్యాను, ఆ ప్రింట్ చేసిన
ప్రెస్ మీద దాడి ఇటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ్ రావు గారి ఇంటి మీద సోదాలు ఇట్లాంటివి కూడా ఉంది. ఇవన్నీ చాలా దుర్మార్గమైనవి, నిరంకుశమైనవి. ఇవి దేశంలో బీజేపీ చాలా తీవ్రమైన పద్ధతిలో చేస్తుంది. ఈరోజు ఎవరైనా స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పేవాడిని, నిరసన వ్యక్తం చేసుకునేవాడిని, డిఫరెన్స్ని తేడానికి చెప్పేవాడిని, ఇటువంటి వాళ్ళందరినీ నోరు మూయించాలని, అటువంటి వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దురదృష్టం ఏంటంటే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి దానికి వంత బాడటం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా క్షమించడానికి తప్పు. అటువంటి వాటిని ఎన్ఐఏ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలోకి వచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నువ్వు నివారించాలని నివారించాలి, లేకపోతే అభ్యంతరం అనేది చెప్పాలా? అటు మౌనంగా ఉండడం చాలా అన్యాయం. అటువంటి మౌనమైన ఉండకుండా స్పష్టంగా ప్రభుత్వం తన యొక్క అభిప్రాయాన్ని